నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ కేసీఆర్ జాతీయ కళలు నెరవేర్చడానికి తెలంగాణలో కేటీఆర్ ఉపయోగపడుతుంటే జాతీయ స్థాయిలో కవితను వస్త్రంగా చేయాలని చూస్తున్నాడు ఈ మేరకు జాతీయ బాధ్యతను ఆమెకే అప్పజెప్తున్నారు కవితకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ కేసీఆర్ యాక్టివ్ చేస్తున్నారు తాజాగా మహారాష్ట్రలో పార్టీ విస్తరణ బాధ్యతలను కవితకే కేసీఆర్ అప్పగించడం చర్చనీయాంశమైంది మహారాష్ట్ర అభివృద్ధిలో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ నుంచి శాసన మండలి సభ్యురాలు ఎమ్మెల్సీ మరియు భారత రాష్ట్ర సమితి నాయకురాలు కే కవిత అన్నారు ముంబైలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శనివారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కుమార్తే కవిత మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలను తమ రాష్ట్రంలో కూడా పునరావృతం చేయాలని మహారాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు మీడియాతో మహారాష్ట్రలోని వివిధ వర్గాల ప్రజలు రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు తెలంగాణ మహారాష్ట్రలో దాదాపు వెయ్యి కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పరంగా చాలా వ్యత్యాసం ఉందని ఎత్తిచూపారు ముంబైలో రోజుకు రెండు గంటలు మాత్రమే త్రాగునీరు సరఫరా అవుతూ ఉండగా హైదరాబాద్లో ఇరవై నాలుగు గంటలు త్రాగునీటి సరఫరా జరుగుతోందని ఆమె ఉదాహరణగా చెప్పారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట వ్యాప్తంగా ప్రతి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయగలిగితే మహారాష్ట ప్రభుత్వం అలాంటి కార్యక్రమాన్ని ఎందుకు అమలు చేయదు అని ఆమె ప్రశ్నించింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దేశంలో అనేక రాష్టాల్లో త్రాగునీరు మరియు గృహాలకు విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాల ఏర్పాటు ఇప్పటికీ సవాలుగా ఉంది కానీ దేశంలో అతిపిన్న వయస్కుడైన తెలంగాణ రాష్టం ఈ సమస్యలను దాదాపు తొంభై ఎనిమిది శాతం పరిష్కరించిందని ఇలాంటి ప్రజా కేంద్రీకృత సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని ఆమె అన్నారు మహారాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు మహారాష్టలో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలపై పార్టీ ప్రకటన చేస్తుందని తెలిపారు గ్రూప్ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదికపై జేపీసీ దర్యాప్తు కోసం తమ పార్టీ డిమాండ్ పునరుద్ఘాటించిన కవిత కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి కేంద్ర సంస్థలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాయని ఈ కవిత ఆశ్చర్యపోయారు ఇలా మహారాష్టలోని సమస్యలను ఏకరువు పెట్టిన కవితకు అక్కడ ఆదరణ బాగానే వచ్చింది చూస్తుంటే జాతీయ రాజకీయాల్లో కవితను అస్త్రంగా పెట్టి కేసీఆర్ ముందుకెళ్తున్నట్టు అర్థమవుతోంది కవిత వేష భాష చాణక్యం అచ్చం కేసీఆర్ ను పోలి ఉండడంతో ఆదరణ దక్కుతోంది